నమస్కార్, వెల్కమ్ ఇషా ఆన్లైన్ క్లాసెస్. నా పేరు సి జగదీశ్వరి, ఐమ్ ఫిజియోథెరపిస్ట్. ఈరోజు నేను ఒక చిన్న చిట్కా, ఇంకా ఇంటి చిట్కా మీతో షేర్ చేయకపోతున్నాను. నాలుగు ఇంట్లో ఉన్న వస్తువులతోనే మీరు ఒక రెమెడీ, ఇంటి రెమెడీ తయారు చేసి మీ కంటి చుట్టూ ఉన్న నలుపుని తగ్గించుకోవచ్చు. కంటి చుట్టూ నలుపు, మన కంటి కింద ఉన్న స్కిన్ చాలా సున్నితంగా ఉంటుంది, సెన్సిటివ్ ఉంటుంది, స్కిన్ థిన్ కూడా ఉంటుంది, బ్లడ్ వెసల్స్ అంతా బ్లూయిష్ కలర్లో బయట కనబడుతుంటాయి. సో దీనికి మనం ఎట్టి పరిస్థితుల్లో రుద్దడం కానీ అలాంటివి చేయకుండా మంచిగా చిట్టిప్స్తోని మంచిగా నేను చెప్పిన లేపని పెట్టుకుంటే మీకు 7 రోజుల్లో ఈ నల్ల ఉన్న అంతా పోతాయి, నా డార్క్ సర్కిల్స్ అరౌండ్. ఎందుకు వస్తాయి డార్క్ సర్కిల్స్ అంటే, మన వయసు పెరుగుతున్నప్పుడు కానీ, మనం సూర్యుడి కిరణాలు అయితే ఎక్కువసేపు సూర్యుడి కిరణాల కింద ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు అన్యాచురల్ ప్రొడక్ట్స్, న్యాచురల్ ప్రొడక్ట్స్ కాకుండా అన్యాచురల్ మనం మేకప్ యూస్ చేస్తుంటాము, కంటి కింద అన్నీ అప్లై చేస్తుంటాము, కెమికల్స్ కూడా మన మేకప్ సామాన్లో మనం అన్ని వాడుతుంటాం, దానివల్ల రావచ్చు, ప్లస్ అలర్జీ వల్ల రావచ్చు, దెన్ యానిమిక్ పేషెంట్స్లో కనపడుతుంది, ప్లస్ ఎక్కువసేపు పడుకోవడం, తక్కువసేపు పడుకోవడం, స్లీపింగ్ డిజార్డర్స్ వల్ల పఫీనెస్, కంటి కింద సంచుల్లాగా ఎలాడడం కానీ, కంటి కింద అంతా ముడతలు రావడం కానీ, నల్లదనం రావడం కానీ, ఇవన్నీ ఎక్కువ నిద్ర తక్కువ పోవడం కానీ. స్ట్రెస్ ఇంపార్టెంట్, స్ట్రెస్ వల్ల మనిషి చిన్న వయసులోనే ముసలితనంలో కనబడము. కంటి కండ్లు సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. కండ్లు అనేవి చాలా ఇంపార్టెంట్, మన ఫేస్లో ముందు కళ్ళని చూసే ఎదుటి మనిషి మన అట్రాక్ట్ అవుతాడు అన్ని ఇంద్రియాలకని. సో కళ్ళని మనం సురక్షితంగా కాపాడుకోవాలి కంటి చుట్టూ నలుపు రావడానికి. ఈ వీడియో తీస్తున్నాను, దాని తర్వాత మీకు వ్రింకల్స్ వస్తాయి, ముడతలు వస్తాయి, దానికి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చెప్తాను నేను తర్వాత. కానీ ఫస్ట్ ఇప్పుడు ఈ రెమెడీ చూడండి, చాలా సింపుల్ రెమెడీ. లెమన్ తీసుకోవాలి, 1 చెంచా లెమన్ జ్యూస్, 1 చెంచా హనీ, 1 చెంచా టేబుల్ స్పూన్, చెంచా అంటే టేబుల్ స్పూన్, ఒక టేబుల్ స్పూన్ హనీ, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 1 టేబుల్ స్పూన్ టమాటా జ్యూస్, 1/2 టేబుల్ స్పూన్ హల్దీ, టర్మరిక్ పౌడర్, పసుపు. ఇంట్లో ఇవన్నీ ఇంటివే శుద్ధంగా తాజాగా ఉన్నాయి తీసుకోండి, బయటవి వాడుతూ కంటి చుట్టూ వాడు అప్లై చేస్తున్నాం కాబట్టి గుర్తు పెట్టుకోండి మీరు. ఇవన్నీ కలిపేసి పెట్టుకొని ఎంతసేపటి వరకు ఉండాలి అని నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, టర్మరిక్లు ఏముంటాయి మీకు మనకు తెలిసిందే ఉంటుంది, టర్మరిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ఇమ్యూన్ సిస్టమ్కి బూస్ట్ చేస్తుంది, బ్లడ్ని ప్యూరిఫికై చేస్తుంది, బ్లడ్ ప్యూరిఫై అవ్వడం వల్ల ఆటోమేటిక్ గ్లో వచ్చేస్తుంది, టైటనింగ్ చేస్తుంది, మొహం మీద ఉన్న అంత హెయిర్కి లైటన్ చేస్తుంది, కలర్ న్యాచురల్ బ్లీచ్ వస్తుంది, టైటనింగ్ వస్తుంది, మనకి స్పోర్ట్స్ ఉన్నాయి మొహం మీద ఉన్న స్పోర్ట్స్ అని అది బంద్ చేయడం వల్ల అది టైటనింగ్ వచ్చేస్తుంది. దాని తర్వాత టమాటో జ్యూస్లో విటమిన్ సి ఉంటుంది, మినరల్స్ ఉంటుంది, విటమిన్ సి రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ప్లస్ మనకి ఎన్నో రోగాల నుంచి కాపాడుతుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది విటమిన్ సి, సో రిచ్ ఇన్ మినరల్స్ మనకి. ఇది యాంటీ ఆక్సిడెంట్స్, ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, టాక్సిక్స్ తీసేస్తుంది మన బాడీ నుంచి టమాటో జ్యూస్ అంతా. సో ఇంకా లెమన్ అయితే న్యాచురల్ మాయిశ్చరైజర్, టైటన్ చేస్తుంది మన స్కిన్ని, ఏజ్ని తక్కువ కనపడేటట్టు చేస్తుంది, న్యాచురల్ మాయిశ్చర్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది స్కిన్లో రోజు గ్లాస్లో. అందుకే హనీ తాగండి, హనీ తాగండి అంటారు, కానీ న్యాచురల్ హనీ మనకు దొరకాలి, అది దానికని ఇంపార్టెంట్ ఇంకేం లేదు, మనకి హనీ తీసుకోవడం తప్పేం లేదు, కానీ న్యాచురల్ ఉండాలి, మంచి హనీ, శుద్ధమైన హనీ దొరకాలి మనకి. ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేస్తుంది, యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా వచ్చేస్తుంది, ఫుల్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఉంటాయి దాంట్లో. ఇంకోటి ఏంటి, లెమన్ అయిపోయింది, టమాటో జ్యూస్ అయిపోయింది, హనీ అయిపోయింది, ఇంకా ఏంటి, ఇంకా టర్మరిక్. సో ఈ 4 ఐటమ్స్ తీసుకొని మనము చెప్పిన రేషియోలో కలిపేసుకొని కంటి చుట్టూ పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల వరకు ఉండేసి చక్కగా తీసేసి చల్లనీళ్ళు, ఎప్పుడు కానీ మర్చిపోవద్దు, మొహానికి చల్లనీళ్ళతో కడుక్కుంటేనే మంచిది. అలా తీసేసి చల్లనీళ్ళతో కడుక్కొని మంచిగా ఇట్లా మెత్తగా తుడుచుకుంటే వారం రూపటే మీ కంటి చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ గాయబ్ అయిపోతాయి. సో ఇవన్నీ న్యాచురల్ ఇంట్లో దొరికేటివి, దాని ఎఫెక్ట్స్, దాని బెనిఫిట్స్ ఏంటో కూడా చెప్పాను, ఎందుకు కాజెస్ ఏంటో ఏంటో చెప్పాను. సో ఒక్కటి లైక్ థంబ్ కంపల్సరీ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో నేను కంటికి వింకల్స్ వచ్చేదానికి ఎక్సర్సైజెస్ చెప్తాను. సో ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్, లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.